Hi friends, welcome back to our channel Telugu Tech Birds. Friends, ee video lo nenu Realme power bank 2 10000 mAh di unboxing chesi chupiyabothunanu. Idi nenu Flipkart ayithe order chesanu, okasari ikkada details ayithe mention chesundi, invoice number tho paatuga alage Flipkart assured anayithe undi. Okasari dinni nenu unboxing chesi total ga ayithe meeku chupistanu. Ikkada sticker ayithe undi Flipkart sambandhinchindi, nenu okasari dinni break chestanu, cutter ni use cheskoni. Meeru dinni purchase cheyalanunte kinda description links ayithe unnayi, aa link ni meeru use chesthe meeku naaku chinna commission ayithe vache chance undi. Dinni nenu purchase chesina one day out of stock వెళ్ళిపోయింది, కమింగ్ సూన్ అని ఉంది. కాకపోతే మీకు మళ్ళీ కొన్ని ప్లేసెస్కి మాత్రమే ఈ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన ప్లేస్కి అయితే ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. బట్ మీరు నేను కింద ఇచ్చిన లింక్స్ ఒకసారి ట్రై చేయండి, మీ ప్లేస్కి ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు మీ ప్లేస్లో అయితే స్టాక్ అయితే ఉంటుంది, అంటే మా ప్లేస్ మాత్రం ఒక్కోసారి అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్కువ అయితే ఉంటాయి. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకు లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది ప్రొటెక్షన్ కోసం. ఈ బాక్స్ని ఒకసారి పక్కనైతే ఉంచి లోపల ఇంకో స్టిక్కర్ ఏదో ఉన్నట్టుంది, దాన్ని ఒకసారి చూద్దాం. ఇది మనకు ఇన్వాయిస్ స్టిక్కర్. ఈ స్టిక్కర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనము ఈ బాక్స్ మీద ఉండే దానికంటే దీన్ని యూజ్ చేసుకొని మనం రిటర్న్ అయితే చేసుకోవచ్చు. దీన్ని కూడా పక్కన అయితే ఉందాం. టోటల్ బాక్స్లో అయితే ఏం లేవు, దీ రెండింటిని పక్కన అయితే ఉంచి ఇక్కడ బాక్స్ అయితే చూద్దాం. ఈ బాక్స్లో మనకు ఇలా అయితే ఉంటుంది, మనకు జస్ట్ ప్రొటెక్షన్ కోసం ఇలా అయితే ఇచ్చారు. మనకి కవర్లో అయితే ఉంది ఈ రియల్మీ పవర్ బ్యాంక్, అలాగే దీనికి సంబంధించిన ప్రోడక్ట్ కోడ్ కూడా ఉంది. దీనివల్ల మనకు ఇనుక్ కోడ్ అయితే తెలుస్తుంది. కవర్ అయితే ఓపెన్ చేశాను, ఇలా అయితే ఉంటుంది బాక్స్ అయితే. ఇక్కడ రియల్మీ ఉంది, ఇలా పైన చూస్తే 10000 mAh హైలైట్ చేస్తూ, అలాగే కింద సబ్ టైటిల్ రియల్మీ పవర్ బ్యాంక్ 2 అని అయితే ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే రియల్మీ అని ఉంది, అలాగే ఇక లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ అలాగనే ఉంటుంది. మనకు పవర్ బ్యాంక్స్లో చూస్తే రియల్మీ అని అయితే ఉంది. అలాగే ఇంకోసారి బ్యాక్ సైడ్లో చూద్దాం, మనకు మెయిన్ స్పెసిఫికేషన్స్ ఎక్కడైతే కనబడతాయి. ఫస్ట్లో చూస్తే ఇక్కడ 18W మ్యాక్స్ అని, ఇక్కడ క్విక్ ఛార్జ్ ఫర్ మల్టీ డివైస్ అని అయితే మెన్షన్ చేసింది. అలాగే పక్కన చూస్తే ఇక్కడ మనకు బ్యాండ్ సంబంధించి చూపించి లో కరెంట్ మోడ్ ఫర్ అలౌట్ అని అయితే ఉంది. ఇక్కడ పక్కన టైప్ సి మెన్షన్ చేసింది, ఎందుకంటే మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఇంకోటి చూస్తే 12 లేయర్స్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అయితే ఉంది, ఇది మనకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూస్తే మనకు డ్యూల్ అవుట్పుట్ సైమల్టేనియస్ అయితే మెన్షన్ చేస్తుంది. మనం అలాగే పక్కన లాస్ట్ మెన్షన్ చేస్తే ఇక్కడ హై డెన్సిటీ లిథియం పాలిమర్ బ్యాటరీస్ అని ఉంది, అంటే మన మొబైల్ అయితే ఇవే చేస్తారు. అలాగే ఇంకా కింద చూస్తే ఒక స్టిక్కర్లు అయితే మెన్షన్ చేస్తున్నాయి, దీనికి సంబంధించిన మోడల్ కూడా. ఇక్కడ మోడల్ చూస్తే మనం RMA 138 అని అయితే ఉంది. అలాగే ఇన్పుట్ టైప్ సి, అలాగే అవుట్పుట్ వచ్చేసి మైక్రోఎస్బీతో పాటుగా టైప్ సి ఉంటుంది. ఇక్కడ ప్రైస్ 1300 ఉంది, కానీ మనకు 999 అయితే వస్తుంది. ఇక్కడ మన కలర్ అనేది ఎల్లో కలర్ అయితే నేనైతే తీసుకున్నాను. అలాగే ఒకసారి ఇక్కడ అవుట్పుట్ మనకు ఎంత ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకు 18W అయితే మెన్షన్ చేస్తుంది. ఇక్కడ కింద చూస్తే ఇక్కడ బార్ కోడ్స్ అయితే ఉన్నాయి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేయొచ్చు. అలాగే కింద చూస్తే ఇక్కడ మెన్షన్ చేసింది, ఇది ఒకసారి స్టిక్కర్ తీసి మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే మనకు 18W అవుట్పుట్ ఇస్తుంది, కానీ మీకు మీ మొబైల్ కూడా సపోర్ట్ చేసి ఉండాలి క్విక్ ఛార్జ్ అనేది అని అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. ఓకే, టాప్ సైడ్లో అయితే ఇలా మనకు మొబైల్ షాప్స్లో తగిలించుకోవడానికి లేదా మామూలుగా అయితే ఉంది. అలాగే కింద అయితే సీల్ అయితే నేను ఓపెన్ చేస్తాను, ఆల్రెడీ మామూలుగా అయితే బ్రేక్ చేయకుండా ఇలా అయితే ఓపెన్ చేసేస్తాను. ఒకసారి చూద్దాం లోపల పవర్ బ్యాంక్ ఎలా ఉందో. మనం కొంచెం రివర్స్ అయితే పట్టుకున్నాం, ఒకసారి దాన్ని స్టిక్కర్ పట్టుకొని లాగితే మనకైతే వచ్చింది. ఇలా ఓపెన్ చేయడానికి అయితే ఇలా అయితే ఇచ్చారు. మనం యూతల్ సైడ్ నుంచి ఇస్తే ఒక లుక్ అయితే ఉంటుంది, సేమ్ అదే పవర్ ఇలా ఓపెన్ అవుతుందా అని. ఒకసారి ఓపెన్ చేద్దాం, లోపల ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, బాక్స్లో అయితే ఇలా అయితే ఉన్నాయి టోటల్ కంటెంట్స్. ఇంకా బాక్స్లో అయితే మనకు ఏం లేవు, దీనైతే ఇంకా బాక్స్ పక్కనే ఉంచేద్దాం. ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. మనకు పైన ఇక్కడ మాన్యువల్ కార్డ్ అయితే ఉంటుంది, అంటే యూజర్ గైడ్ అంటారు కదా, అటువంటి కార్డ్ అయితే ఉంటుంది. ఇది మనకు ప్రతి బాక్స్లో అయితే వచ్చేది. మనం దీని మీద ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. మనకు దీంట్లో రియల్మీ 10000 mAh పవర్ బ్యాంక్ 2 అని, RMA 138 అనేది ఉంది, 138. అలాగే ఈ లోపల ఇంకా కొన్ని మెన్షన్ చేస్తున్నాయి, వాటి మీకు స్పెసిఫిక్గా అనిపించేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే స్పెసిఫికేషన్స్, అలాగే ఇక్కడ కింద చూస్తే కొన్ని అయితే డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఉంటుంది దాంట్లో. అలాగే ఇవి ఇంకా లాస్ట్ అయితే మనకు తెలిసింటే ఇంకా ప్రికాషన్స్ అన్నీ చెప్తారు. ఇవన్నీ పక్కన వచ్చేసి ఇక్కడ ఇలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఏమైనా ఉన్నాయని చూస్తే ఏం లేవు. ఇక్కడ మనకు USB ఉంది. అలాగే ఇక తీసేద్దాం, ఈ కవర్తో మళ్ళీ తీయొచ్చు. మనకి ఇలా స్టిక్కర్ ఎందుకు చేసామంటే ఈజీగా మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది, అలాగే మామూలు తీసేటప్పుడు కూడా కొంచెం బాగా అయితే ఉంటుంది. ఇది పవర్ బ్యాంక్ అయితే ఇలా ఉంది, దీని పక్కన నుంచి చేద్దాం. నేను ఎల్లో కలర్ అయితే ఆర్డర్ చేశాను. తర్వాత చూస్తే ఇక్కడ USB కేబుల్ అయితే ఉంది, మనం ఓపెన్ చేద్దాం. బాగా అయితే ఉంది, ఇక్కడ క్వాలిటీ అనేది బిల్డ్ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఒకసారి USB వైన్ చూస్తే మనకు ఇలా ఇంత అయితే ఉంది, లెంత్ అనేది ఎక్కువ లేదు, పవర్ బ్యాంక్ మైన్ ఉంది కరెక్ట్గా లెంత్. అలాగే ఒకసారి ఇక్కడ చూస్తే ఇది టైప్ సి అయితే ఉంటుంది, దీన్ని మళ్ళీ మీరు ఓపెన్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ మైక్రోఎస్బీతో అయితే ఉంటుంది, కాబట్టి మీరు ఈ మైక్రోఎస్బీతో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే దానికి కూడా పెట్టచ్చు. అలాగే టైప్ సి ఉంటే దీన్ని రెండింటిని ఇలా అయితే ఉంచేసి ఒకసారి పెట్టచ్చు. మనకు స్టార్టింగ్లో చూసిన విధంగా ఆ రెండింటిని అలా హోల్డ్ చేసి ఇలా మనకు టైప్ సికి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పవర్ బ్యాంక్ని అయితే చూద్దాం, ఇవన్నీ పక్కన చేసి, ఎందుకంటే మెయిన్ ఇదే కాబట్టి. ఇక్కడ పవర్ బ్యాంక్ అయితే Total finishing yellow color untadi madhyalo matram ikkada Realme ani aithe raasundi back side manaku etvanti mentions em levu kabatti ikkada ba rough aithe untundi ikkada manaku top side lo chuste okate button aithe icharu ee button click chesina ventane manaku indicator lights aithe unnai manaku enta charging unda anante chupistundi alage type c port aithe undi man charge cheyadaniki alage output ki aithe ikkada cable aithe undi cable wire pettukodaniki ila aithe port aithe undi okate port aithe undi alage back side lo chuddam deeniki opposite side lo ఇక్కడ మనకు 10,000 mAh అయితే బాగా మెన్షన్ అయితే చేశారు కొంచెం హైలైట్ అయితే ఉంది ఇక్కడ 10,000 mAh అనేది అలాగే పక్కన దీనికి సంబంధించిన కండిషన్స్ అవన్నీ అయితే ఉంటాయి ఇక్కడ టోటల్ గా చూస్తే ఇలా అయితే ఉంటుంది పవర్ బ్యాంక్ కొంచెం ఇది రఫ్ గా అయితే ఉంటుంది ఇక్కడ మీకు లైట్ లింక్ కనబడవచ్చు ఇంకో క్లిప్ అయితే మీకు చూపిస్తాను కొంచెం బాగా అయితే ఉంటుంది గ్రిప్ కూడా ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు ఇది మనకు జారినట్టుగా అనిపిదు అలాగే ఈ బటన్ లో మళ్ళీ మనకు లో కరెంట్ మోడ్ అని చెప్పాను కదా దీన్ని మీరు ఆన్ చేయడానికి మీరు డబుల్ క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది రెండు సార్లు డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ లో పవర్ మోడ్ అవుతుంది అలాగే 10 సెకండ్స్ కి అలానే హోల్డ్ చేయడం వల్ల కూడా ఒక మోడ్ అయితే ఉందని చెప్పారు అవన్నీ నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ అయితే ఇలా 10 సెకండ్స్ అయితే హోల్డ్ చేశాను ఎంత చేసినప్పటికీ అదైతే ఇక్కడ లో కరెంట్ మోడ్ అయితే ఆన్ కాలేదు అందుకని మనం యూజర్ మాన్యువల్ గైడ్ ఉంటుంది కదా అది మనం చదివితేనే మనకు అర్థమవుతుంది తర్వాత మనం డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇలా లో కరెంట్ మోడ్కి అయితే వెళ్తుంది అంటే ఒక్కొక్క ఎల్ఈడి లైట్ అయితే ఇలా వెలుగుతూ ఉంటుంది ఈ లో కరెంట్ మోడ్లో మనము చిన్న చిన్న డివైజెస్కి అంటే మనకు స్మార్ట్ వాచ్కి అలాగే ఇయర్ పాడ్స్కి వాటికైతే ఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.